మరి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా సార్ పరిచయం చేస్తా. జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి గారు, అధికార ప్రతినిధి సుభాష్ గారు, అలాగే ఇంకొక ప్రతినిధి సంగప్ప గారు, ఇద్దం కృష్ణారెడ్డి గారు, లక్ష్మంత్ రెడ్డి గారు, నాగురావు నామోజీ గారు, కొండయ్య గారు, శ్రీనివాస్ గారు, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు సుధాకర్ శర్మ గారు, దీపక్ గారు, రాజపవర్ గారు, అందరికి కూడా మీడియా మిత్రులందరికీ కూడా నాయక నమస్కారం. యాత్రలో మాతో పాటు మీరు కూడా పాల్గొని యాత్ర విజయవంతం చేస్తున్న మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు. మరి నిన్న మన గద్వాల సభ జరిగింది, పాదయాత్ర ప్రజా సంగ్రామ సభ. అలంపూర్ జోగులాంబ నుంచి ప్రారంభమై నిన్న గద్వాల తేనె మైదానంలో సభ జరిగింది. ఈరోజు మళ్ళీ సభ ప్రారంభమై మన డ్యాం మీదుగా అంటే పెద్దపాడు ఇవన్నీ పెద్దపాడు చింతరేవుల మీదుగా డ్యాం మీదుగా అవతల జూరాల నుంచి నందిమల్లల ఈరోజు నైట్ హాల్ ఉంటుంది. తర్వాత మక్తల్ నియోజకవర్గ మార్గంలోకి ఈరోజు నైట్ అడుగు పెడతారు. మరి నిన్న అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఈ యొక్క ప్రాంతం యొక్క సమస్య అయినటువంటి ఆర్డీఎస్ సమస్య ముఖ్య సమస్య, ఎందుకంటే అన్ని అనుమతులుండి నీళ్లుండి నీళ్లు రానటువంటి దుస్థితి ఆర్డీఎస్కు 15.9 టీఎంసీల నీళ్లు దానికి అనుమతి మనకు కేటాయించిన నీళ్లు ఆర్డీఎస్కి 15.9 టీఎంసీల నీళ్లు మనకు రియలైజేషన్ అంటే మనకు దాంతో ఈరోజు మనకు వస్తున్నటువంటిది వాడుకుంటున్నటువంటి నీళ్లు కేవలం 5 నుంచి 6 టీఎంసీల లోపలే. మనమంతా అనుకున్నాం తెలంగాణ వస్తే, ఎందుకంటే కేసీఆర్ పాదయాత్ర చేసిండు, ఆర్డీఎస్ కోసం పాదయాత్ర చేసిండు. ఎప్పుడో చేసిండు అంటే ఒకసారి చూస్తాను. నిరంజన్ రెడ్డి నేను ఈరోజు నిరంజన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. పాపం కేసీఆర్ గారు 2003 ఆగస్టు నెలలో రైతాంగానికి ఆర్డీఎస్ రైతాంగం జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఉమ్మడి రాష్ట్రంలోని ఎంపీలందరికీ కేసీఆర్ బహిరంగ లేఖ రాసిండని, 2003లో జూలైలో అలంపూరు జోగులాంబ ఆలయం వద్ద మొదలుపెట్టి జూలై 25 వరకు కేసీఆర్ పాదయాత్ర చేసిండని, 100,000 మందితో బహిరంగ సభ మాట్లాడిన గద్వాల అన్నాడు. చాలా గ్రేట్, చాలా గొప్ప విషయమే. ఆయన చేసి చేసిందేమో చెప్పాలి. ఫస్ట్ ఆయన పాదయాత్ర చేసి ఏం పొడిచిండు, 100,000 మంది మీటింగ్తోనే పెట్టి ఏం చేసిండు, తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యి ఏం చేసిండు ఆర్డీఎస్ రైతులకి. అసలు నిరంజన్ రెడ్డి గారు మీరు మా జిల్లా వాళ్ళేనా, మన పాలమూరు జిల్లా వాడివేనాను, కళ్ళతోనూ చూస్తలేవా? ఇలా జిల్లా మంత్రిగా కూడా మీరున్నారు. ఆర్డీఎస్ రైతులకు 8 ఏళ్ల సమయం ఇప్పటిదాకా ఈనాటికి కూడా ఆర్డీఎస్ సమస్యను మీరు ఎందుకు పరిష్కరించలేకపోయినరు? ఎవరైనా అడ్డం పడ్డరా? మాట్లాడితే పాలమూరు రంగారెడ్డికి అడ్డం పడ్డరు, లేకుంటే ఇంకో దానికి అడ్డం పడ్డరు, దానికి అడ్డం పడ్డరు, దీనికి లేక రాసిరు, దానికి కోర్టులు వేసిరు అని మాట్లాడుతుంటారే? మరి పాలమూరు రంగారెడ్డికి అబద్ధాలు చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పి ఏడ్చుకుంటుంటారే చేతగాని దద్దమ్మల్లాగా? ఆర్డీఎస్కి ఎవరు అడ్డం వచ్చినో చెప్పండి. ఈరోజు ఆర్డీఎస్ మీరు పూర్తి చేస్తా అంటే అడ్డం వచ్చిన వాళ్ళు ఎవరు? ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర చేయబోతున్నటువంటి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారు. ఫస్ట్ దశ అయిపోయిన తర్వాత 2వ దశ పాలమూరు జిల్లా జోగులాంబ ఉమ్మడి పాలమూరు జిల్లా అలంపూరు నియోజకవర్గంలోని జోగులాంబ ఆలయం దగ్గర నుంచి ప్రారంభించాలనేటువంటి 2వ దశ ఆలోచన చేసిన సమయంలో ఇక్కడ సమస్యల విషయంలో ఏమేమి ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో అనేటువంటి విషయంలో తీసుకున్నప్పుడు ఆర్డీఎస్ సమస్య ఇక్కడ పెద్ద సమస్య అనే విషయాన్ని మేమందరం కూడా మా పార్టీ తెలియజేసిన మా అధ్యక్షుడు పైన కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులకు తెలియజేసిండ్రు. ఈ జిల్లాలో ఇప్పటిదాకా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ఇరిగేషన్ పరంగా. కరువుల జిల్లా, వరసల జిల్లా, విని 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 చెవులు తూట్లు పడిపోయినాయి. ఇప్పటికి ఇంకా ఇదే ఏడు పేడుస్తుంటారు. కరువు జిల్లా, వరసల జిల్లా, నేను ఇన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా,
అసలు మీ ముఖాలకు నీళ్లు ఇచ్చిందని చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపిస్తలేదా? ఒక్క ప్రాజెక్ట్ అయినా ఈరోజు పూర్తి దశలో పాలమూరు జిల్లాలో నెట్టంపాడు కానీ కల్వకుర్తి కానీ భీమా కానీ కోగిసార్ కానీ ఆర్డిఎస్ కానీ గట్టు లిఫ్ట్ కానీ ఎక్కడదన్నా మీరు పూర్తి చేసిందా? వాటి అవతారం ఏంది? వాటి పరిస్థితి ఏంది? వాటికి అతి గతి ఏంది? ప్రాజెక్ట్లో ఉన్న రిజర్వాయర్లో ఒక తట్టడి మట్టు తీయలేదు, ఒక కాలువ దోగలేదు. ఈరోజు మేము నీళ్లు ఇచ్చినాం, మేము నీళ్లు ఇచ్చినామని సిగ్గు లేకుండా చెప్పుకునేటటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. ఆర్డీఎస్ గురించి తల తెలియదు, తోక తెలియదు, కొన తెలియదు, మొన తెలియదని మాట్లాడిండు. ఒక మంత్రి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేసుకుని మాట్లాడితే మంచిది. నిరంజన్ రెడ్డి గారు కూడా ఇట్లా మాట్లాడతారని నేను అనుకోను. ఈ భాష మాట్లాడటం సరైంది కాదు. ఇక్కడ అందరి రైతుల ఘోష, అలంపూర్ రైతుల ఘోష, ఈ జిల్లా రైతుల ఘోష, రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర అధ్యక్షునితో పాటు మేమందరం కూడా అనేక సమస్యలు తీసుకెళ్లాం. మొట్టమొదటి ఆర్డీఎస్ సమస్య. అన్ని అనుమతులుండి మాకు ఈ ప్రాజెక్టు పూర్తయితలేదు. 15.9 టీఎంసీల కేటాయింపు ఉన్నప్పటికీ కూడా నీళ్లు రావడం లేదు. దీనికి గతంలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఆర్డీఎస్ కు 15.1 టీఎంసీలు కేటాయించిందంట. అంటే ప్రెస్ నోటు నేను చూసిన వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ కాపీడ. 142 కిలోమీటర్ల ఆర్డీఎస్ ప్రధాన కాలువ పొడుగంట, 100 కిలోమీటర్లు ఆర్డీఎస్ కాలువ పొడుగు. దాని కేటాయింపు 15.9 టీఎంసీ అలొకేషన్. సో ఈరోజు దానికి గాను 87,500 ఎకరాలకు నీళ్ళు అందించాల్సినటువంటి ప్రాజెక్టులో కేవలం 25 నుంచి 30,000 ఎకరాల వరకు మాత్రమే మనకు నీళ్ళు అందుతున్నాయి. ఇప్పుడు తుమ్మిళ్ళ లిఫ్ట్ చేసినా ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఆర్డీఎస్ కాలువ ద్వారా ఎన్నడూ కర్ణాటక సంపూర్ణంగా నీరిచ్చిన దాఖలాలు లేవు. ఎస్, దాఖలాలు లేవనే కదా ఆర్డీఎస్ కోసం పాదయాత్ర చేసినావు నువ్వు. ఎస్, ఆ దాఖలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనల్ని పట్టించుకోదనే కదా ఆర్డీఎస్ గురించి ప్రతిరోజు మాట్లాడి ఉద్యమంలో రెచ్చగొట్టినావు నువ్వు. మన నీళ్లు దోసుకపోతున్నారు రాయలసీమ వాళ్ళు, మన నీళ్లు దోసుకపోతున్నారు ఆంధ్ర వాళ్ళని. మరి 8 ఏళ్ల నుంచి కుర్చీ ఇచ్చినాక కాపలాగా కుక్కలాగుంటా ఆర్డీఎస్ కాడ కుర్చీ వేసుకుంటానని చెప్పినటువంటి నీ ముఖ్యమంత్రి మరి ఓ సోయి తప్పిండా? సోయి తప్పిండా? ఇప్పటిదాకా మరి ఆర్డీఎస్ విషయంలో ఎందుకు చిత్తశుద్ధి మీరు ప్రదర్శించలేదు? మీరు చేస్తలేరు సరికదా, ఇంకొకరు చేయడానికి ముందుకొస్తారు, చేయనిచ్చే పరిస్థితులు ఎంత కనబడుతుంది మీ యొక్క మాటలు చూస్తుంటే. నిరంజన్ రెడ్డి గారు మాట్లాడతారు ఆర్డీఎస్ కార్డు నుంచి ఆ పాదయాత్ర చేసినాము, ఆ తర్వాత లేఖలు రాసి. ఎవరికి లేఖలు రాసిను? లేఖలు రాస్తే ఏమైంది? నువ్వు ఆ రోజు లేఖ రాసినావు కదా, ఈ రోజు చెప్తున్నావు. నువ్వు 8 ఏళ్ళైంది వచ్చి నువ్వేం చేసినావు చెప్పు. 8 ఏళ్ల నుంచి నువ్వేం పని చేసినావు? ఇప్పుడు ఎవరికి లేఖలు రాస్తున్నావు? అధికారం నీ చేతిలో ఉంది, కుర్చీ నీ దగ్గర, కుర్చీ మీద నువ్వు కూర్చున్నావు. నిన్ను అడ్డుకున్న వాళ్ళు ఎవరు? రా, ఆ రోజు పాదయాత్ర చేసినావు కదా, ఈ రోజు పోయి కర్ణాటక బార్డర్లో కూర్చుంటావా, ఆంధ్ర బార్డర్లో కూర్చుంటావా? కూర్చో, రక్తం చిందించు, ప్రాజెక్టు కట్టు. అంతేగాని కేవలం సెంటిమెంటు మాటలు మాట్లాడి రెచ్చగొట్టి ఓట్లు దంచుకోనికే మాత్రమే మా స్పీచ్లు పనికొస్తాయని మీరు అనుకుంటే, ఇంకా ఆర్డీఎస్ రైతులను మోసం చేస్తామని మీరు అనుకుంటే, ఇది ముమ్మాటికి కూడా ఆర్డీఎస్ రైతులు మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు నమ్మే ప్రసక్తి లేదు. ఇంకా చెప్తారట పాపం వీళ్ళట 2004 అనట ఈయన లేఖ రాసినాకనేనట ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అంటే నిపుణుల కమిటీ చేసిందట. కొంచెమన్నా మాట్లాడినకే కూడా ఇన్ని అబద్ధాలు మాట్లాడిన కూడా ఒకటి ఉండాలి కదనే. ఆర్డీఎస్ దగ్గర పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం, యుద్ధ వాతావరణం. ఆనాడు మేము ఆర్డీఎస్ దగ్గర స్రూవిస్ రంధ్రాలు ముయ్యడానికి పోయినప్పుడు రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున రైతులు వచ్చి ఆ స్రూవిస్ రంధ్రాలు ముయ్యకూడదని, ఎందుకంటే ఆ పక్క డౌన్ ఉంటుంది కాబట్టి నీళ్లు మొత్తం ఆ రంధ్రాలు ఓపెన్ ఉండడం వల్ల నీళ్ళన్నీ కిందికే పోతున్నటువంటి పరిస్థితి అన్నాడు. ఆ రంధ్రాలు మూస్తే తప్ప మనకు నీళ్లు రావని ఆ రంధ్రాలు మూయడానికి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఒక దొంగాట ఆడితే రైతులందరూ దాదాపు 4,000 నుంచి 5,000 మంది రైతులను నేను అక్కడ తీసుకొని పోయిన ఆర్డీఎస్ కాలువ దగ్గరికి, ఆర్డీఎస్ కెనాల్ దగ్గరికి. ఆ కెనాల్ దగ్గర
ఒక యుద్ధ వాతావరణం ఈ రోజు నెలకొన్నది ఒక పక్క పోలీస్ అంతా కర్నూలు పోలీస్ ఒక బోర్డర్ అంతా కర్ణాటక కర్ణాటకల కేవలం ఒక బోర్డర్ ఒక పక్క రాయలసీమ కర్నూలు పోలీస్ మన తెలంగాణ బోర్డర్కి 40 కిలోమీటర్లు పోవాలి మేము మన బోర్డర్ వాళ్ళు ఎవరు కట్టన ఎలాంటి పోలీస్ అధికారాలు లేవు ఎలాంటి అధికారాలు లేవు మనకు అక్కడ అక్కడ ఆ కట్ట ఉండడం వల్ల పెద్ద ఎత్తున ఈ ప్రాంత రైతులంతా తెలంగాణ ఆర్డీఎస్ అలంపూరు గద్వాల రైతులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి పోయి ఆ స్లూయిస్ రండాన్ని మనం మూసేద్దామని రైతులు స్వయంగా స్వతాగా వచ్చారు ఆ సమయంలో జరిగినటువంటి యుద్ధం ఏ సినిమాలో కూడా అటువంటి యుద్ధం మీరు ప్రాక్టికల్ గా జరిగిన యుద్ధం చూసి ఉండరు నేటికి కూడా అటువంటి యుద్ధ వాతావరణంలో పోరాడి ఎదురు నిలబడి నిరహార దీక్షలు చేసి తెలంగాణ ప్రజలను పాలమూరు ప్రజలను జాగృతం చేసి పోరాటం చేస్తే తప్ప మన బతుకులు బాగుపడవని జాగృతం చేసి అన్నాడు పోరాటం చేసి ఆర్డీఎస్ కోసం పోరాడినటువంటి ఆ పరిస్థితిలో అధికారంలోకి 2004 లో మేము ఇక్కడ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఆ రోజు గెలిచినప్పటికీ ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఆరు స్లూయిస్ రంగాలు మూస్తే తప్ప మా ప్రాంతానికి న్యాయం జరగదు ఆ రంగాలు మూయించాలని పోరాటం చేసి ఆ పక్కన మళ్ళా స్లూయిస్ రంగాలు మూయించాలని ఆదేశాలు ఇచ్చిన తర్వాత రంగాలు మూస్తుంటే మళ్ళా గొడవ జరిగింది ఆ రోజు చాలా చాకచక్యంగా ఆ స్లూయిస్ రంగాలను మూసివేయించినటువంటి ఘనత నాదని చెప్పి సందర్భంగా గర్వంగా నేను చెప్పుకుంటానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎక్కడున్నాడయ్యా అప్పుడు ఆ రోజు నిరంజన్ రెడ్డి గారు ఎక్కడున్నారు కేసీఆర్ ఎక్కడున్నారు ఆ రోజు దాని తర్వాత కూడా ఇంకా చాలా చేయాల్సి ఉంది ఆర్డీఎస్ కు మోడర్నైజేషన్ చేస్తే తప్ప నీళ్లు రావు కెనాల్స్ అన్ని కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి దానికి డ్యామ్ కట్ట ఎత్తు కూడా కొంచెం పెంచాల్సినటువంటి అవసరం ఉంది వాటికి అన్ని కూడా రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఒక కమిటీని వేసింది అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఒక కమిటీని వేసింది ఎక్స్పర్ట్ కమిటీ అని ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా మొత్తం నివేదిక ఇప్పించిన తర్వాత ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కర్ణాటకకు డబ్బులు కూడా చెల్లించారు మా రిపేర్లకి మోడర్నైజేషన్ కోసం రిపేర్లకు డబ్బులు కూడా కోట్ల రూపాయల నిధులు కూడా కర్ణాటకకు ఆ రోజు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత చాలా వరకు కూడా పనులు అవతల కర్ణాటక వాళ్ళు చేయాల్సి ఉంటుంది మనం పోయి చేయడానికి అవకాశం లేదు మన ప్రాంతం కాదు మనం పనులు చేపట్టలేము ఆ ప్రాంతంలో వర్కులు చేయడానికి అవతల వాళ్ళకు పెద్ద ఇంట్రెస్ట్ లేక ఎందుకంటే ఆ పక్క కూడా కొంత ఆయకట్టు ఉంది ఆ కాలువ పొడుగుతున్న ఆయకట్టు రైతులు ఆయకట్టు చేసుకుంటున్నారు సో దాంట్లో ఆ మోడర్నైజేషన్ పనులు పెద్ద ఎత్తున ముందుకు సాగలేదు తెలంగాణ వచ్చింది అప్పుడేమో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ముఖ్యమంత్రులు కాబట్టి పట్టించుకోలేదు అనుకుందాం మరి తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చినాక ఎందుకు పట్టించుకోలేదు ఎందుకు ఆ మోడర్నైజేషన్ పనులను పూర్తి చేయించలేదు దానికోసం ఎందుకు మీరు పోరాటం చేయలేదు ఈరోజు మొత్తం చేత అంటే మీకు చేత కాక చేతులు ఎత్తేసి ఏది మీకు చేత కాదో భారతీయ జనతా పార్టీ మీకు చేత కాదంటే భారతీయ జనతా పార్టీ మీకు చిత్తశుద్ధి ఉండుంటే ఈరోజు ఆర్డీఎస్ రైతులకు ఈ పాటికి ప్రతి ఎకరాకు నీళ్లు పారి ఉండేవి మీకు చిత్తశుద్ధి ఉండుంటే నడిగడ్డలో ప్రతి అంగుళానికి నీళ్లు పారి ఉండేవి నెట్టెంపాడు ప్రాజెక్టు ఈరోజు ఎక్కడ గొంగడ అక్కడ వేసినట్టే ఉంది నెట్టెంపాడు ద్వారా అలంపూర్ నియోజకవర్గానికి 99 ప్యాకేజ్ ద్వారా 100 ప్యాకేజ్ ఇవన్నీ కూడా అలంపూర్ నియోజకవర్గంలో 65,000 ఎకరాలకు నీళ్లు అందుతాయి ఒక ఎకరాకు కూడా ఇప్పటిదాకా నీళ్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఆ యొక్క కాలువని పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు గట్టు లిఫ్టు ఈరోజు ఎక్కడ పోయిందో అదో అది అతి లేదు గతి లేదు 8 ఏళ్ళు అయిపోయింది గట్టు లిఫ్టు నేటికి కూడా గట్టు లిఫ్టుకు మోక్షం కలగలేదు ఇంకా డిజైన్లు ప్రాజెక్టులు వాటి మీదనే తండ్లాడుతున్నారు తప్ప మనకు ఉన్నటువంటి అలొకేషన్ కృష్ణా వాటర్ కి 299 టీఎంసీని మనకు ఏదైతే ఈరోజు మనకు తీసుకోవడానికి పూర్తిగా అర్హత ఉన్నదో ఆ నీళ్లు కూడా వాడుకునేటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ విషయాలపైన మేమందరం కూడా
మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి దృష్టికి మా ప్రాంతం విషయాలను తీసుకెళ్లి మనం కేంద్రంలో జలశక్తి శాఖ మంత్రికి అన్ని విషయాలు ఆర్డిఎస్ విషయం తెలియజేసి ప్రాజెక్టుల విషయం తెలియజేసిన సందర్భంగా ఆర్డిఎస్ మొత్తం నీళ్లు మాకు అన్ని అలోకేషన్ ఉండి కూడా ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి అనేక లోపాల వల్ల అనేక నిర్లక్ష్యాల వల్ల ఈ ప్రాంతంలో నీళ్లు వస్తలేవని చెప్పి మా రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మా రాష్ట్ర అధ్యక్షుడు మేము అందరం కూడా కలిసి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేసి దీనిపైన పెద్ద ఎత్తున ఫాలో అప్ చేసిన నేపథ్యంలో ఈ రోజు మరి గజేంద్ర సింగ్ శేఖావత్ గారు మరి ఆర్డీఏ సమస్యలంతా వివరించిన తర్వాత వారు ఈ సీఎం గారు ఈ పాదయాత్ర చేసిండు ఎట్లా మోసం చేసిండు ఇవన్నీ కూడా వాళ్ళని మన దృష్టి తీసుకుపోయినాం మేము. దాని తర్వాత వారు స్పందించి వెంబడే మరి ఆర్డీఎస్ కోసం తప్పకుండా నేను సహకారం అందిస్తాం, కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్డీఎస్ కోసం మా పూర్తి సహసాగలు అందిస్తామని చెప్పి వాళ్ళు వెంబడే కేఆర్ఎంబి చైర్మన్ కి ఫోన్ చేసి దీని విషయమంతా కూడా ఈ సమస్యపై వెంబడే దృష్టి పెట్టండి, ఈ సమస్యను మీరు పరిష్కారం చేయండి అని కేఆర్ఎంబి చైర్మన్ కు ఫోన్ చేసి చెప్పినటువంటి నేపథ్యంలో కేఆర్ఎంబి చైర్మన్ మరి ఇంత కొంతమంది అధికారులతో ఒక కమిటీ వేసిండు. ఓ కమిటీ వేసి ఆ కమిటీ మొత్తం తెలంగాణ ఏపీ మరి కర్ణాటక అధికారులతోన మరి లాస్ట్ మంత్ అంటే లాస్ట్ జనవరిలో మొన్న జనవరి 28వ తేదీ నాడు ఆర్డీఎస్ ని విజిట్ చేసిండు. ఆర్డీఎస్ ని విజిట్ చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని పంపినా కూడా చెప్పాలి, ఓ ఏని పంపినా లేకపోతే ఇంకెవరన్నా జూనియర్ ఇంజనీర్ పంపినా ఎవరిని పంపినా అసలు పంపినా లేదా అంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా ఎవరినో పంపాలని ఎవరినైనా పంపినరా? మరి ముఖ్యమంత్రి గారు దీని మీద ఎందుకు సమాచారం లేదు, ఎందుకు ఈ విధంగా వాళ్ళ మంత్రులతో ప్రెస్ రిలీజ్ ఇప్పిస్తున్నారు? ఈరోజు వాళ్ళంతా కూడా ఆ బోర్డును తుంగభద్ర బోర్డును భాగస్వామ్యం చేసి ఆర్డీఎస్ ను సందర్శించిన తర్వాత ఆర్డీఎస్ పరిస్థితులపైన మొత్తం కూడా కమిటీ ఒక ప్రాథమిక నివేదికను కేఆర్ఎంబికి తుంగభద్ర బోర్డుకి మరి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా పంపించినటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ తర్వాత కూడా మళ్ళీ కొన్ని మీటింగులు జరిగినాయి, మళ్ళీ కొన్ని మీటింగులు జరిగిన తర్వాత సమావేశాలు పెట్టుకుని దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేటువంటి సమావేశాలు పెట్టుకున్నారు. ఆ తర్వాత మార్చి 9 నాడు అంటే మనం ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం, మార్చి 9 నాడు కేఆర్ఎంబి ఒక ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది దీనిపైన ఏ విధంగా చేయాలి, ఆర్డీఎస్ కు ఏ విధంగా రికమెండేషన్ చేయాలని ఆ కమిటీ కూడా ఇచ్చింది రిపోర్టు. దీన్ని ఆధునీకరించాలి, దీనికి ఆధునీకరణ కోసం కూడా మూడు రాష్ట్రాలు అంగీకరించినాయి. కేఆర్ఎంబి పరిధి పర్యవేక్షణ లోపలనే ఈ యొక్క ఆధునీకరణ పనులు కూడా అన్ని చేస్తామని చెప్పి కూడా రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఇప్పుడు ఒక బోర్డు పరిధిలోకి పోయినటువంటి విషయం కాబట్టి, ఇది ఒక బోర్డు పరిధిలోకి విషయాలన్నీ పోయినాయి కాబట్టి ఈరోజు ఈ బోర్డు పరిధిలో ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల దృష్టికి వచ్చినాయి కాబట్టి ఈ ఆర్డీఎస్ కింద అవసరమైనటువంటి మన తుంగభద్ర జలాలు ప్రధాన కాల్వలోకి మరి ఏ విధంగా తీసుకురావాలి, మరి కరెక్ట్ గా మనకున్నటువంటి కేటాయింపు ప్రకారం నీళ్లు తేవడానికి ఆర్డీఎస్ ఆనకట్ట విషయాలు కూడా గతంలో అభ్యంతరాలు చెప్పి ఆపేసామని చెప్తున్నారు. దాని విషయంలోనే కానీ హెడ్ రెగ్యులేటర్ డిజైన్ల మార్పుల విషయంలో కానీ ఇవన్నింటిపైన కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబి బోర్డు స్పందించి వాటిపైన చర్యలు తీసుకోబోతా ఉంది. అదేవిధంగా కాల్వలో ఉన్నటువంటి సీపేజ్ కానీ ఓవర్ఫ్లో సమస్యలను కానీ వీటిని పరిష్కరించడానికి కూడా మరి ప్రధాన కాల్వలను రిపేర్ చేయించడం పునరుద్ధరించాలనేటువంటిది కూడా పనులను చేపట్టబోతుంది. అదేవిధంగా తెలంగాణ మనకు బార్డర్లో ఉన్నటువంటి కాల్వ నుంచి కూడా ఆర్డీఎస్ ఆనకట్ట అంటే ఆనకట్ట నుంచి హెడ్ రెగ్యులేటర్ వరకు అంటే ఆనకట్ట హెడ్ రెగ్యులేటర్ నుంచి మనం నీటి విడుదల చేసేటటువంటి వరకు కూడా మనం నీళ్లు టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేస్తా ఉంది. మనకు రావాల్సిన వాటా నీళ్లు వస్తాయా లేదా, వస్తున్నాయా లేదా, మన నీళ్లు మనం వాడుకునే విధంగా టెలిమెట్రీ విధానాన్ని వ్యవస్థను కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఈ ప్రక్రియ అంతా కూడా 6 నెలల్లో పూర్తి చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు బోర్డు కూడా చాలా స్పష్టంగా తెలియజేసిండ్రు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా, ఈరోజు ఆర్డీఎస్ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే వీటన్నిటికీ మీరు సహకరిస్తారా లేదా? వీటిని 6 నెలల లోపల వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ఆర్డీఎస్ రైతుల కన్నీళ్లు తూచడానికి మీకు గుండె ఉందా లేదా? ఆర్డీఎస్ రైతుల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే
తుమ్మిళ్ళ సెకండ్ ఫేజ్ ఇప్పటిదాకా మీరు ఎందుకు టేక్ అప్ చేయలేదు? మల్లమ్మ కుంట పనులు గాని జూలకల్ల గాని వల్లూరు గాని ఇంకా 2.20 టిఎంసిలు రిజర్వాయర్లు కట్టాలి. దాదాపు 380 కోట్లేమో దానికి మొత్తం బడ్జెట్. మరి ఇప్పటిదాకా ఎందుకు వాటిపైన మీకు చిత్తశుద్ధి లేదు? ఎందుకు నిధులు కేటాయించలేదు? ఎందుకు ఆ పనులు చేయపట్టలేదు? మిమ్మల్ని ఎవరు ఆపిండ్రు? ఎవరు వద్దన్నారు? ఏడ అడ్డుకున్నారు? దొంగక నీళ్లు గార్చుకుంటా మా రైతుల్ని మోసం చేసుకుంటా తెలంగాణ రైతాంగాన్నంత మోసం చేసుకుంటా ఈ రోజు ప్రాజెక్టులు అంటే కేసీఆర్, ప్రాజెక్టులు అంటే కేసీఆర్ కాదు, ప్రాజెక్టుల కమిషన్ అంటే కేసీఆర్, ప్రాజెక్టులు కడుతున్నదే కేసీఆర్ కమిషన్ల కోసం. ఏ ఒక్కరికి ఎక్కడ ఒక చుక్క నీరు రాలే ఇప్పటిదాకా నీరు కట్టే ప్రాజెక్టుల ద్వారా. పాలమూరు రంగారెడ్డి గారు ఒక చుక్క నీళ్లు రాలే, 8 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్లలో పూర్తి చేసి కృష్ణమ్మ నీళ్లతో కాలగలుగుతాన్న ముఖ్యమంత్రి కుర్చీ వేసుకొని కూర్చుంటా, గెస్ట్ హౌస్ కట్టించుకుంటా, ఈయన కుర్చీ మీద కూర్చుంటా, కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్పిన కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఇప్పటిదాకా ఎందుకు పెండింగ్ పెట్టినవో చెప్పు. వాళ్ళు అడ్డుకున్నారు, వీళ్ళు అడ్డుకున్నారు అనేటటువంటి అబద్ధాలు మాట్లాడతాడు. ఈరోజు ఏమని ఇచ్చింది వాళ్ళు? వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం కేంద్రానికి ఏమని ఇచ్చిండ్రు? ఇక్కడ గ్రీన్ ట్రిబ్యునల్కి వీళ్ళు ఏం చెప్పింది? మేము ప్రాజెక్టు కడతలేము, పాలమూరు రంగారెడ్డి కడతలేము, మేము ఆపేశమని రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఒక పక్క ఏం చెప్తున్నారు? గ్రీన్ ట్రిబ్యునల్కి ఒక రిపోర్ట్ ఇచ్చి మనకేం చెప్తున్నారు? డిపిఆర్ లేదు, ఏమీ లేదు, నిధులు లేవు, వాటికి ఏమీ లేదు. ఒక డిపిఆర్ లేదు, దానికి అనుమతులే లేవు. డిపిఆర్ లేకుంటే ఎక్కడైనా మనకు అనుమతులు వస్తాయి ఆ ప్రాజెక్టుకి? ఇంతవరకు ప్రాజెక్టు డిపిఆర్ లేదు. అడ్డగోలుగా డిజైన్లు మార్చుకోవడం, అడ్డగోలుగా బుద్ధిపుట్టినటువంటి విధంగా జురాల ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిని తీసుకుపోయి కొల్లాపూర్ దగ్గర బ్యాక్ వాటర్కి వెళ్ళి నార్లాపూర్ దగ్గర తీసుకొని కాంట్రవర్సీ చేసి పక్కన ఆంధ్ర ముఖ్యమంత్రితో కొల్యూడయ్యి అవతల వాళ్ళు ప్రాజెక్టులన్నీ కట్టుకుంటుంటే సోద్యం చూసుకున్నటువంటి ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు, అసలు మీకు మనసు ఉందా? జిల్లా మీద ప్రేమ ఉందా? మీరు ప్రాజెక్టు కడుతున్నది మీ వాటాల కోసమా? లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి తెలంగాణ ప్రజాధనాన్ని లూటి చేయడం కోసమా? రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం కోసం ఒకసారి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతవరకు ఎన్ని ల్యాండ్ అక్విజిషన్ చేసిండ్రు, అన్ని పూర్తి చేసిన తర్వాత ఇప్పటిదాకా ఎలాంటి పబ్లిక్ హియరింగ్ చేసిండ్రు, ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా ఈ ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టులలో కూడా నీళ్లు ఇవ్వకుండా పనులు పూర్తి చేయకుండా ఈరోజు మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడడం, బండి సంజయ్ గారి మీద విమర్శలు చేయడం, ఆయనకేం తెలుసు పాలమూరు, నీకు తెలుసా కరీంనగర్ గురించి, నీకు తెలుసా ఆదిలాబాద్ గురించి, మొత్తం తెలుసా నీకు? మా అధ్యక్షుడు ఏం చెప్పిండు? ఆర్డీఎస్ కు ఉన్నటువంటి సమస్యలను 6 నెలల లోపల మేం పరిష్కరిస్తాం, ఆ యొక్క దానికి సహకరించండి అన్నాడు. మా అధ్యక్షుడు చెప్పింది ఏంది? ఆర్డీఎస్ సమస్యను కేంద్ర ప్రభుత్వం 6 నెలల లోపల పరిష్కారం చేసి నీళ్ళు ఇప్పియని ఇంకా సిద్ధంగా ఉంది, మీరు దానికి సహకరించండి. సహకరిస్తారా లేదా? మీరు సహకరించకుంటే బరాబర్ మా ప్రభుత్వం వస్తుంది, మేము పూర్తి చేస్తాం. దాని గురించి మీరు చేయకపోతే ఎండబెట్టేది ఏం లేదు మా ప్రాజెక్టుని. బరాబర్ ఆర్డీఎస్ రైతులు, నువ్వు ప్రాజెక్టు చేపట్టకపోతే నీకు ఎట్లా బుద్ధి చెప్పాలో అంత బుద్ధి చెప్తారు. రేపు వచ్చిన వెంబడే చేసుకునేటటువంటి సత్తా మాకుంది. డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ కేసీఆర్ లాంటి ఒక అవినీతి పరుడు ఉండడం వల్లనే తెలంగాణ అభివృద్ధికి నోచుకుంటలేదు, అప్పుల రాష్ట్రంగా మారిపోతుందని ఈరోజు ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమైపోయింది. గ్రామాల్లో ప్రజలకు కూడా ఎంత మోసగాడో కేసీఆర్ అనేది ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా ప్రజలు వచ్చి చెప్తున్నారు. మా పాదయాత్రలో మా అధ్యక్షుడి ముందు ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళ ఘోష చెప్పుకుంటున్నారు. రైతులు కానీ వరి వేసుకోవద్దన్నాడు, ఈరోజు మళ్ళీ వరి కొంటా అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పినా కూడా రైతులను మోసం చేసిన కేసీఆర్ ఈరోజు ఆర్డీఎస్ గురించి మోసం చేసిన కేసీఆర్ వారి గురించి మాట్లాడకుండా మరి జిల్లాల ఉన్నటువంటి మంత్రులు వాళ్ళకి ఏది పడితే అది మాట్లాడి
ఏది పడతా చెప్పి అక్కడ ఏది లేకుండా ఉట్టిగా గాలి మాటలు చెప్పలే గాలి మాట చెప్పలే అధ్యక్షుడు అయ్యా 6 నెలల లోపల ఆర్డీఎస్ కు 15.9 టీఎంసీ నీళ్లు రావాల్సి ఉంది అవి వస్తలేవు ఒప్పించే తెప్పించే మార్గాన్ని భారతీయ జనతా పార్టీ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ఆ నీళ్లు తీసుకొని ప్రాజెక్టుల పనులు ఎంబడే పూర్తి చేసి నీళ్లు ఇస్తావా లేవా నువ్వు చెప్పు చాలా స్పష్టంగా చెప్పిరు కానీ దానికి మీరు ఇంగేదో మాట్లాడి మేము యాత్రలు చేసినాం మేము ఇది చేసి ఏం చేసిరు మీరు యాత్రలు చేసి ఏం చేసిరు చెప్పు ఇప్పుడు యాత్ర చేస్తూ చేస్తూ ఆయన ఆర్డీఎస్ కు ఒక సొల్యూషన్ తీసుకొచ్చిండు మీరు చేసింది ఏం చెప్పండి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారంలో లేదు గతంలో మొట్టమొదటిసారి ఈ రోజు యాత్ర ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల దగ్గరికి పోయితుంది ప్రజల సమస్యల పరిష్కారం కోసం నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల కోసం ఆదేశాలతో మా జేపీ నడ్డా గారి యొక్క ఆదేశాలతో ప్రజల మధ్యలోకి పోయి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కరించే దిశగా భారతీయ జనతా పార్టీ కదలాలని ఇచ్చిన ఆదేశంతో ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడు ఈ పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యల మీద ఈరోజు సమస్యల మీద తెలుసుకుంటూ సమస్యల పరిష్కారం కోసం ఒక పక్క కృషి చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఓర్చుకోలేక జీర్ణించుకోలేక జనాదరణను జనాలు వస్తున్నటువంటి తీరును చూసి కండ్లు కుట్టి కడుపు మండి మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప ఈరోజు ఇటువంటి అబద్ధపు మాటలు అబద్ధపు మోసాలు ఇంకా మీరు మానుకుంటే మంచిది టిఆర్ఎస్ నాయకులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ప్రజల ఆశీర్వాదం ఉంది ప్రతి చోట ప్రజలు మా మీద విశ్వసిస్తా ఉన్నారు ప్రజల ఆశీర్వాదంతో ముందు కదులుతా ఉంది మా యాత్ర మీకు ఎనక్కి మిమ్మల్ని ఇంకా రెండు సార్లు చూసిండ్రు ఇక అయిపోయింది సాలు అంటున్నారు మీరు ఇంటికి పోని ఇంకా సిద్ధంగా అండి ప్రజలను ఇంకా మోసం చేయొద్దండి ఇప్పటికి చేసిన మోసాలు చాలు ఇప్పటిదాకా చేసిన మోసాలు చాలు ఇంకా తెలంగాణ ప్రజలు మోసం పోవడానికి సిద్ధంగా లేరని చెప్పి తెలియజేస్తూ ఆర్డీఎస్ గురించి ఆర్డీఎస్ రైతులకు అంతా బాగా తెలుసు కేసీఆర్ ఎట్లా మోసం చేసిండో ప్రత్యేకంగా మేము చెప్పే అవసరం ఏమి లేదు మరోసారి తెలియజేస్తా ఉన్నా మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు.